ఫ్రెండ్స్ నా పేరు ఆనంద్ వెల్కమ్ టు డాప్స్ సో ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటా కనుక సో ఇది బిగ్ బాస్ రివ్యూస్ ఛానల్ మనం ఇంతకుముందు తెలుగు బిగ్ బాస్ రివ్యూస్ చెప్తాం సీజన్ సెవెన్ సో ఇప్పుడు హిందీ బిగ్ బాస్ రివ్యూస్ అంటే ఓటీటీ ఇంకా తెలుగు బిగ్ బాస్ ఓటీటీ స్టార్ట్ అవడానికి టైం ఉంది కాబట్టి హిందీ బిగ్ బాస్ రివ్యూస్ కూడా చెప్తున్నాను తెలుగు బిగ్ బాస్ అంతా డీప్ డ్రైవ్ అనాలసిస్ అయితే ఉండదు కానీ బట్ నార్మల్గా ఓవర్ ఆల్గా ఏం జరుగుతుంది హౌస్లో ఇంట్రెస్టింగ్గా ఏముంది సో మనకి వాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటి అలాంటి టాపిక్స్ని టచ్ చేస్తాం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎవ్రీడే వాళ్ళ ఎపిసోడ్లో అయింది దాని మీద ఉంటుంది లైవ్ అంత డీటెయిల్డ్గా ఏమి ఉండదు సో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేస్తే చూడండి సో మ్యాటర్ ఏంటి అంటే నిన్న నైట్ ఇది బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు కాదు సో అందుకే ఇన్స్టాగ్రామ్లో మార్నింగ్ లగంగానే దాని స్టోరీస్లో అప్డేట్ చేశాను అభిషేక్ని బిగ్ బాస్ టీమ్ ఎలిమినేట్ చేశారు అది ఇదని చెప్పి ఏదైతే ఫైట్ ఉందో అభిషేక్ వర్సెస్ సమర్త్ సమర్థ్ని అభిషేక్ చంపబగాలు కొట్టింది ఏదైతే ఉందో గోప మీద కొట్టింది సో ఆ విషయంలో అభిషేక్ ని ఎలిమినేట్ చేశారని ఇక్కడ ఇంకొన్ని డీటెయిల్స్ చెప్తాను ఏంటంటే అభిషేక్కి కర్మ రిటర్న్ అయ్యింది అని చెప్పి కొంతమంది సో ఇంతకుముందు అభిషేక్ కాంజాది అని ఇంకో కంటెస్ట్ ఉంటుంది అది మనకి ఎవరికి తెలియపోతే తన కూడా ఇలాగే పర్సనల్ లెవెల్లో తన హెల్త్ ఇష్యూస్ మీద కూడా ఇలాగే పోక్ చేశాడు అది అని చెప్పి సో దానివల్ల కర్మ రిటర్న్ అయింది అయ్యని అలాగే టేల్కాబాయ్ అని చెప్పి ఒక అతను ఉండడు అతను కూడా తిన మీద చేయి చేసుకోవటం వల్ల తను కూడా ఎలిమినేట్ అయిపోయాడు సో తన ఇంకా చాలా ఉంది రెండు స్టోరీ నాట్ ఓన్లీ చేయి చేసుకోవడం కాదు ప్రాపర్టీ డ్యామేజ్ తనవైతే చాలా ఉన్నాయి సో సంథింగ్ ఏదైనా సరే పీపుల్స్కి ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి కొంతమందికి మంచి జరిగింది అంటే ఎలిమినేషన్ ని సమర్థించే వాళ్ళు ఉన్నారు అంటే కొట్టడం రాంగు ఏదైతే పోకింగ్ ఏదైతే ఉందో తను ఏదైతే కాంజాదీని పోక్ చేశాడో అలాగే చింటూ కూడా తను పోక్ చేశాడు కర్మ రిటర్న్ వాళ్ళు ఉన్నారు పోకింగ్ లెవెల్ మరీ ఎక్కువగా ఉంది మొన్నటి వరకు ఓకే కానీ ఇప్పుడు మరి టూ మచ్ పర్సనల్ మెంటల్ హెల్త్ ఇష్యూ మీదకి వచ్చేసింది కాబట్టి టూ మచ్ అనుకునే వాళ్ళు ఉన్నారు బట్ ఏదైనా నేను చూసినంతవరకు అయితే మాత్రం నాకు తప్పనే అనిపించింది ఇద్దరిది నేను చెప్పాను కదా బిగ్ బాస్ హౌస్లో హింస్ అనేది ఎప్పుడైనా సరే రాంగ్ బిగ్ బాస్ హౌస్ అని కదా ఎక్కడైనా సరే హింస అనేది ఎప్పుడైనా రాంగ్ పోకింగ్ కూడా రాంగ్ ఈ పోకింగ్ ఏంటి అంత రచ్చగొడితే అంత రెచ్చిపోతే మన మన తెలుగు బిగ్ బాస్లో చూపించినట్టు రచ్చగొట్టడం సగం రచ్చగొట్ట దాంట్లో సగం మ్యూట్లోనే ఉంటాయి సో ఆ రేంజ్లో రెచ్చగొట్టింగ్ ఫై ఉంటుందన్నమాట అంత బాగా రెచ్చగొడతా ఉంటారు సరే ఇంతకీ ఏమైందంటే ఎలిమినేట్ చేశారు కానీ కాకపోతే బిగ్ బాస్ మేకర్స్ ఎంత డీఎన్కేలు అంటే నేను తెలియజేస్తూ పోతున్నాను కానీ ఇప్పుడు ఎలిమినేషన్ చేస్తే ఎవరు చేయాలి బిగ్ బాస్ టీమ్ ఎలిమినేట్ చేయాలి ఏంటంటే బిగ్ బాస్ ఎలిమినేట్ చేయాలి నువ్వు ఇలా కొట్టావు సో రూల్స్కి విరుద్ధం ఎవరి మీద అలా చేయత్తకూడదు అని చెప్పి బిగ్ బాస్ డైరెక్ట్గా ఎలిమినేట్ చేయాలి పాయింట్ నెంబర్ వన్ లేదు అంటే హోస్ట్ చేతిలో డెసిషన్ పెట్టాలి హోస్ట్ వచ్చి ఈ రెడ్ కార్డ్ చూపించడం నువ్వు ఇలాంటివి చేసి ఇంకో వీడియోస్ చూపించటం ఇవన్నీ చేసి హోస్ట్ ఎలిమినేట్ చేయాలి పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ లేదు అంటే కనుక ఎవరైతే తన్నులు తిన్నారో తన్నులు అంటే తన్నులు ఒక చెంపదెబ్బ తిన్నారో తన చేతిలో డెసిషన్ పెట్టడం సో నీ మీద పెడతావు నువ్వు చెప్పు ఏం చేస్తావు డెసిషన్ ఇది సో అంటే బాధితుడి నువ్వు కాబట్టి దానికి పరిహారం కూడా నీకే ఇస్తున్నావు అంటే నువ్వే చేసుకో నీకు నీకు నచ్చింది చేసుకో అని చెప్పి తనకు పెట్టడం లేదు అంటే ఫోర్ హౌస్ మేట్స్ అందరికీ ఇవ్వటం అంటే అందరూ ఒపీనియన్ తీసుకొని పోస్ట్ వచ్చి కానీ బిగ్ బాస్ కానీ అందరూ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారం డెసిషన్ తీసుకోవటం ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ వాళ్ళ వాళ్ళు ఇదేం చేయలే వాళ్ళు ఏం చేశారంటే వరైటీగా అంటే ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు సో జస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్తున్నాను వాళ్ళు ఏం చేశారంటే కెప్టెన్కి డెసిషన్ ఇచ్చారు సరే కెప్టెన్కి డెసిషన్ ఇచ్చారంటే సంఘటన జరిగేటప్పుడు కెప్టెన్ అంటే కాదు సంఘటన అయిపోయిన తర్వాత అప్పుడు తర్వాత కెప్టెన్గా ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళకి డిషన్ ఇచ్చారు పోనీ వాళ్ళు ఏమైనా నోటల్గా ఉంటారంటే ఆ పర్సన్ న్యూట్రల్ పర్సన్ కాదు ఎందుకంటే ఆ ఘటన ఏదైతే ఉందో చంపదెబ్బ కొట్టిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళని ఆ కెప్టెన్ ని కూడా అంకిత అనే కెప్టెన్ కూడా తను కూడా కన్ఫ్యూషన్లో పిలిచి మాట్లాడతాడు ముగ్గురిని పిలిచి మాట్లాడినప్పుడు నేను నా రివ్యూలో చెప్పినట్టు సో తను అసలు గా అపోజ్ చేసింది ఇంకోటి ఏంటంటే ఈ చెంపదెబ్బ కొట్టే ముందు ఈ ప్రొవోకింగ్ ఏదైతే ఉందో అందులో తను కూడా ఉందంటే తను వర్సెస్ అభిషేక్ కూడా జరిగింది ఫైట్ అదే ఫైట్లో పార్ట్స్ ఆఫ్ ద ఫైట్స్ తను కూడా ఉంది తనతో కూడా ఫైట్ జరిగింది సో గా తను నేను అసలు సేఫ్ ఫీల్ అవట్లేదని కంప్లైంట్ చేసింది ఇలా ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే నేను అలా సేఫ్ ఫీల్ అవుతాను అలాంటి వాళ్ళ చేతిలో డిసిషన్ పెట్టడం ఏంటో నాకు అర్థం కాల సో కెప్టెన్ కాబట్టి తన చేతులు డిషన్ పెట్టారు సో మీరు కెప్టెన్గా డిసిషన్ తీసుకోండి ఉంచుదామా ఇంట్లో నుంచి అని చెప్పి ఆవియస్గా గెంటేమని అంటారు కాబట్టి గెంటేశారు సో ఇప్పుడు పాయింట్ ఏమొస్తుంది అంటే అభిషేక్ని ఎలిమినేట్ చేశారు ఈ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిర్ అన్న దాని మీద వస్తుంది ఎందుకు అంటే ఏదైతే కొట్టాడో అది రాంగే బట్ దానికి ముందు ఏదైతే పోకింగ్ జరిగిందో అది కూడా రాంగే కదా అంత లెవల్ ఆఫ్ పోకింగ్ జరిగినప్పుడు మరి ఒక యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా మరి దీని మీద ఏం మాట్లాడతారు ఏంటంటే నేను నిన్న కూడా ఇలాంటిది గెస్ట్ చేసి చెప్పింది ఏంటి అంటే ఈ హింసకి ఒక మీటర్ ఉంటుంది అంటే చెయ్యెత్తాడు కొట్టాడు దెబ్బ తగిలిందని పోకింగ్ అనేది దాని లెవెల్ని మనం డిఫైన్ చేయడం అదే బాధ బట్ దీన్ని ఎలా డిఫైన్ చేయాలి అంటే హౌస్మేట్స్ అందరు కదా హోస్ట్ డిఫైన్ చేయాలి వచ్చి హోస్ట్ చూపించాలి మీరు అన్న మాటలేంటి మీరు చేసిన పనులేంటి మీరు ఎవరెవరిని ఎలా అన్నారు ఏమన్నారు ఏంటి అని చెప్పి బిగ్ బాస్ కూడా వీళ్ళు ముగ్గురిని కన్ఫెషన్లో ఉపయోగించి మాట్లాడినప్పుడు నిన్న రివ్యూలో చెప్పినాను ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరెవరు ఎంత లెవెల్ పోకింగ్ చేస్తున్నారు ఎవరెవరు ఎవరిని ఏం మాట్లాడుతున్నారు మొత్తం రాసి పెట్టుకున్నాం చిట్టాంతా రెడీగా ఉంది టైం వచ్చినప్పుడు ఇప్పుతా ఉన్నారు కాబట్టి సో వీకెండ్ కి వారు సల్మాన్ ఖాన్ గారు వచ్చినప్పుడు ఈ పాయింట్ రేజ్ అవుతుంది అలాగే అభిషేక్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన తెలుగులో ఎవరైనా చూస్తా ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఇది ఇప్పటివరకు సాడ్నెస్ ఇప్పుడు వచ్చే గుడ్ న్యూస్ ఏంటంటే ఆబ్వియస్గా వెనక్కి తీసుకొస్తారు సో ఆల్రెడీ ఉన్నాడు అక్కడే ఉన్నాడు వెళ్ళలేదు అని ఎందుకంటే ఎవిక్షన్ ఇంటర్వ్యూలు ఎన్ని రాల మళ్ళాగ అనమాట వెంటనే ఇంటర్వ్యూ వస్తుంది మళ్ళా కూడా కాదు వెంటనే ఇంటర్వ్యూ అనేది తొందరగా వస్తుంది ఇంటర్వ్యూస్ అలాంటివి ఏమీ రాలేదు ట్వీట్స్ ఏమి రాలేదు సో ఎలిమినేట్ అయినా తన్ని సేఫ్గా ఒక చోట ఉంచుంటారు ఈ రామ్ ఎక్కడ చోట రూమ్లో ఉంచుంటారు సో వీకెండ్కి వారు దాంట్లో సల్మాన్ ఖాన్ గారు వచ్చి వాళ్ళందరికీ వాళ్ళు చేసిన తప్పుని చూపించి మీరు ఇంత లావాలో పోకింగ్ జరిగినప్పుడు ఒక యాక్షన్కి ఒక రియాక్షన్ అనేది ఉంటుంది కదా అని చెప్పి అభిషేక్ ని రీఎంటర్ చేయచ్చు బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సల్మాన్ కూడా అభిషేక్ అంటే ఇష్టం ఉంటుంది అంటే అభిషేక్ ఇంతకు ముందు చేసిన ఏవైతే దారుణాలు కారణాలు కదా ఈ దారుణాలే కొద్దిగా సో ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులు అన్నింటి వల్ల కూడా కొంచెం ఆయన ఆయన మీద ఆ కంటెస్టెంట్ మీద కొద్దిగా కోపం ఉంటారు వీకెండ్ వల్ల అసలు టచ్ చేయడు ఆ కంటెస్టెంట్ని అది అభిషేక్ని అసలు టచ్ చేయడం అనమాట సో ఇప్పుడు బట్ ఏదైతే జరిగిందో ఆయన ఆ యాంగిల్లో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అక్కడ వరకు చూస్తే కనుక ఖచ్చితంగా ఓకే ఇది అన్యాయమే జరిగింది ఇది ఫెయిర్ కాదు అలా ఎలిమినేట్ చేయడం ఫెయిర్ కాదని చెప్పి వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ హోల్ ఎపిసోడ్లో నష్టం జరిగింది ఎవరికంటే చింటూకి పాపం చంపద కొట్టించుకున్నాడు అంటే రచ్చగొట్టాడు కానీ చంపదబ్బ కొట్టించుకున్నాడు బట్ లాభపడింది ఎవరంటే కొట్టినా కూడా అభిషేక్ ఎందుకంటే అభిషేక్ చాలా సింపతి వచ్చింది బయట సైడ్ నుంచి నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా చూస్తుంటే ఒక్కసారి ఒక్కసారిగా చాలామంది సపోర్ట్ చేయడం చాలా సెలబ్రిటీస్ సపోర్ట్ చేయడం బాగా సపోర్ట్ అనమాట సో మొత్తానికి వెనకైతే తీసుకొస్తారు నైంటీ పర్సెంట్ నేను అనుకోవటం అంటే రిలీక్ న్యూస్ ఇవన్నీ కదా కానీ నేను జస్ట్ అనాలసిస్ కాదు బిగ్ ఇంతకు ఇంతకుముందు బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఒక ఆడియన్గా నాకు అనిపించండి ఖచ్చితంగా ఇంత ఇంతకుముందు జరిగినాయి ఇంత ముందు కొట్టిన వాళ్ళని సీజన్ ఎయిట్లోనే వెనక్కి తీసుకొచ్చారు సో ఒక ఆయన అనమాట ఆయన పేరు ఇప్పుడు నాకు గుర్తులేదు గౌతమ్ గలాటి విన్నర్ అయిన సీజను ఆయన భీముడి గెటప్లు దుర్యోధని గేటప్లు ఏదో గెటప్లు వేసేవాడు సో ఆయన పేరు మర్చిపోయిన కానీ బట్ ఆయన అలాగే ఆయన ఇన్సిడెంట్ జరిగితే ఆయన మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు టూ డేస్ తర్వాత తీసుకొచ్చి జైల్లో ఉంచి బయట అక్కడ జైలు ఉండేటప్పుడు జైల్లో ఉంచి ఒక రోజు మొత్తం జైల్లో ఉంచి తర్వాత హౌజ్లోకి ఎంటర్ చేశారు అదే పెద్ద వేరే విషయం కానీ అలాగే ఇలా పుష్ చేసిన వాళ్ళు కూడా పంపించేశారు ఏదైనా వాళ్ళ చేతిలోనే ఉంటుంది సో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వెనక్కి తీసుకొస్తారనే అనుకుంటున్నాను లెట్సీ ఏం జరిగింది ఏంటి అని చెప్పి అలాగే ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ వద్దాం అనుకున్నాం మర్చిపోనబ్బ నామినేషన్ చింటికి అదే సమర్థికి ఏదైతే ఇక్కడ అన్యాయం జరిగిందో చంపదాగ వల్ల సో తను ఎలిమినేట్ అయిపోయాడు తన వల్ల అని అనుకుంటున్నాడు కానీ బట్ తను తిరిగి వస్తాడు అదొకటి నెక్స్ట్ ఈ వారం ఎలిమినేషన్స్లో అంటే ఓట్ల ప్రకారం కనుక ఎలిమినేట్ చేస్తే చింటూని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి మళ్ళీ ఇది ఒక లీక్ న్యూస్ అనమాట ఎవరు ఒక పేజ్ వాళ్ళు పోస్ట్ చేశారు సో లెట్స్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అని చెప్పి మన హైదరాబాద్ అరుణ్ భాయ్ తను డేంజర్ జోన్లో ఉన్నాడని మధ్యలో అనిపించింది ఓట్ ఓటింగ్ హిందీలో పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ ఇప్పుడు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉన్నాయా లేదో తెలియదు కానీ ఓట్ ఓట్ చేయాలంటే జియో జియో యాప్లోనే ఓట్ చేయాలి అంతకు మించి వేరే అవకాశం లేదు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఓట్ కూడా చేయలేరు ఇండియా నెంబర్స్ ద్వారా జియో యాప్లో లాగిన్ చేసి అందులోంచి ఓట్ చేయండి బిగ్ బాస్ అని సెర్చ్ చేస్తే కింద ఒక ట్యాబ్లో అనమాట ఓట్ ప్లే ఓట్ అండ్ విన్ అని చెప్పి ఆ ఓట్లో చోటు కొడితే లోడ్ అయ్యి మీరు ఓట్ చేయొచ్చు అనమాట సో చింటూకి ఈ రకంగా రెండు అన్యాయాలు అంటే సమర్థికి రెండు అన్యాయాలు జరుగుతాయేమో అని అనిపిస్తూ ఉంది అలాగే ఎపిసోడ్ కోసం కూడా చెప్తాను ఎపిసోడ్ ఏంటంటే సమర్థ్ ఎవరైతే చింటూ ఉన్నాడో తనకు తనే ఒప్పుకున్నాడు ఎలా ఒప్పుకున్నాడంటే అంటే అంకిత వాళ్ళిద్దరు చింటుని ఏడిపిస్తున్నారు ఏంటంటే బ్యాట్మెన్ పడింది చంపదబ్బ అసలు దెబ్బకు సైలెంట్ అయిపోయాడు ఎర్రగా అయిపోయింది అది అని చెప్పి ఏడిపిస్తా అంటే అలా నేను కావాలని పోక్ చేసాన్ని నీట్గా ఒప్పేసుకున్నాడు నేను కావాలని బుక్ చేసా గట్టిగా పోక్ చేశా పోక్ చేయాలని అనిపించింది పోక్ చేసా ఒప్పుకున్నాడు సో నాగార్జున గారు అంట సల్మాన్ ఖాన్ గారు కి వారులో ఇది ఈ క్లిప్స్ గా ఏసీ వేసి చూపించవచ్చు ఇంకో నువ్వు కావాలని చేసావు నువ్వే ఒప్పుకున్నావు నేనే అని అలాగే గొడవలో గొడవగా ఏమైందంటే వీళ్ళు కెప్టెన్సీ టాస్క్ జరిగింది కదా నేను చెప్పినట్టు ఆ కెప్టెన్సీ టాస్క్లో ఏమైందంటే ఈ మన్నారా మున్నవారు వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉంది అంటే ఫ్రెండ్స్ అనే మంచి ఒక డెబ్బై రోజులు నడిచింది నడిచిన తర్వాత హాబియస్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి తర్వాత ఇద్దరు విడిపోయారు వాళ్ళిద్దరి మధ్యలో ప్రెజెంట్ సరిగ్గా ఇది లేదు కానీ సరిగ్గా ఏమంటారు ఫ్రెండ్షిప్ అనేది లేదు కానీ బట్ మన్నారా స్టిల్ ఫీల్ అవుతా ఉంది అన్నమాట తను కెప్టెన్ చేయలేదు మున్నవర్ అది అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది అలాగే ఈషా ఈ చింటూ సమర్థి వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి తను కెప్టెన్ అని వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది సో కెప్టెన్సి తర్వాత ఏవైతే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయో ఆ సైడ్ ఎఫెక్ట్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నప్పుడు రాత్రిపూట ఈషా ఉన్ను మన్నారా డిస్కస్ చేసుకునేటప్పుడు చింటూ టాపిక్ వచ్చింది అనమాట చింటూ కూడా ఇప్పుడు ఈ మధ్య మున్నవరితో కలిసి అలాగే తయారవుతున్నాడు సో ఎంత పోక్ చేశాడు ఏంటంటే నేను ఎందుకు తయారు మధ్యలో చేరిచాడనమాట నువ్వు అలా మార్ట్ ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది అంటే అప్పుడు ఇష్టం ఏమి నువ్వు ఈ మధ్య ఎలా తయారయ్యో చూసుకో నువ్వు అబ్బాయిని ఎంత పోక్ చేసావు అభిషేక్ కోసం అనమాట పోక్ చేసి పోక్ చేసి పిల్లాడిని ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడు ఇప్పుడు అని చెప్పి తిని కూడా చెప్పింది అంటే వీళ్ళందరికీ తెలుస్తుంది ఈ లెవెల్ ఆఫ్ పోకింగ్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళింది అని చెప్పి వీళ్ళకి కూడా తెలుసు సో ఎపిసోడ్లో ఇది ఒకటి జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఏం జరిగిందంటే అభిషేక్ బిగ్ బాస్ని వేడుకుంటున్నాడు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నన్ను క్షమించండి బిగ్ బాస్ ఇంకోసారి చేయండి బిగ్ బాస్ నన్ను ఉంచండి ఈ షో నాకు చాలా ఇంపార్టెంట్ అది ఇది అని చెప్పి వేడుకుంటున్నా ఉన్నాడు సో అది కూడా చూపించారు దాంతో పాటు ర్యాష్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది వీళ్ళ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే మాస్టారు మతి పోతుంది వీళ్ళకి రెండు మూడు ఇల్లు ఉన్నాయి అన్నమాట లోపల ఇంతకుముందు ఇంటింటికి రేషన్ అని ఉండేది ఇప్పుడు ఏంటంటే కెప్టెన్ అంకితాకి ఓ పవర్ ఇచ్చారు తన గదిలో మొత్తం రేషన్ పెట్టారు పెట్టి తన దగ్గర బజార్ పెట్టారు బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ పిలుస్తూ ఉంటాడు ఆ కంటెస్టెంట్ తనకి నచ్చిన రేషన్ ఏదంటే అది తీసుకోవచ్చు కానీ బజర్ అనేది అంకిత చేతిలో ఉంటుంది తను బజర్ కొట్టినాడు వాళ్ళు తీసుకోవటం ఆపేయాలి సో లోపలికి రాగానే వాళ్ళు తీసుకోవచ్చు తిను బదులు కొట్టినప్పుడు ఆపేయాలి సో తిను తనకెవరైతే ఇష్టమో వాళ్ళని ఎక్కువసేపటి నుంచి వాళ్ళకి ఎక్కువ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకోవడానికి ఉంటుంది ఎవరింటి ఇష్టం లేదో వాళ్ళని ఆబ్యస్గా తొక్కేస్తారనమాట సో ఈ లెవెల్ ఆఫ్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి సో రేషన్ అనేది అంటే అదే రేషన్తో ఈ వారం మొత్తం గడపాలి అన్నది పెట్టారు బట్ అంత సీరియస్గా ఫాలో అవుతారంటే సి వాళ్ళల్లో వాళ్ళు మళ్ళీ షేర్ చేసేసుకుంటూ ఉంటారు అదేం పెద్ద విషయం కాదు మనకి జస్ట్ చూపిటింగ్ కోసమే అనమాట ఇదంతా చూడు ఎవరు అంటే అంకిత ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి అంకితకి ఎవరంటే ఇష్టం గేమ్లో ఎవరంటే ఇష్టం లేదు దాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం అంటే ఎక్స్పోజ్ ఇన్ ద సెన్స్ అది చూపించడం కోసం చేసినా తప్పితే ఇంకోటి లేదు ఈరోజు ఎపిసోడ్లు అయ్యాయి కెప్టెన్సీ రాసార గొడవలు నెక్స్ట్ ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అంతకుమించి చేయం జరగల కానీ చూడటానికి మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ ఎపిసోడ్ ఉంది వీళ్ళవన్నీ గొడవలన్నీ చెప్పారు కదా మన దగ్గర సింగిల్ స్క్రీన్ థియేటర్ ఎట్ ఐటైమ్ మన హౌస్లో ఒక గొడవ జరిగింది ఎక్కడ ఎక్కడ గొడవ జరిగితే అందరూ వచ్చి అక్కడ గుమ్ముగుడి ఆ గొడవ చూడడం తప్పితే ఇక్కడ వీళ్ళు వీళ్ళేంటి మల్టీప్లెక్స్ అనమాట ఎట్ మూడు నెలల చోట్ల డిస్కషన్లు మూడు నాలుగు చోట్ల గొడవలు జరుగుతుంటుంది మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ సేమ్ గొడవలోకి వస్తారు సేమ్ పాయింట్లోకి వస్తారు రచ్చరచ్చగా ఉంటారు బాబోయ్ ఏదైనా అదొక ఎంజాయ్మెంట్ అనమాట బిగ్ బాస్ అంటే మనకి టాస్క్లు అని చెప్పి మన వాళ్ళు ఎక్కువ ఏదైతే అనుకుంటారో సో హిందీలో ఏంటంటే టాస్క్లు కాదు ఎక్కువ ఒపీనియన్స్ బంధాలు అనుబంధాలు ఒపీనియన్స్ అనమాట ఏంటి ఎవరు ఎక్కువ స్టాండులు తీసుకోవటం ఒపీనియన్స్ చెప్పటం ఎవరు ప్రయారిటీస్ ఏంటి ఎవరు ఎవరితో బాగా గ్రూప్స్గా ఉంటున్నారు ఏ గ్రూపులే ఎక్కువ ఉంటాయి అనమాట ఈ గ్రూప్ గెలాలి ఆడియన్స్ కూడా ఏంటంటే ఆ గ్రూప్ గెలాలి ఈ గ్రూప్ గెలాలి ఉంటుంది ఆ గ్రూప్లో వాళ్ళు గెలాలి ఈ గ్రూప్లో వాళ్ళు గెలాలి అన్నట్టే ఉంటుంది బిగ్ బాస్ కూడా అదే గ్రూప్స్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు సో అలాగే జరుగుతుంది ఆ షో అన్నది ఎప్పటి నుంచో వస్తున్నది అంతే టాస్క్లు అంటారా జరుగుతూ ఉంటే జరిగినప్పుడు వాళ్ళ లో ప్రాణం పెట్టేస్తారు అసలు సగం టాస్కులు రద్దీ అయిపోతాయి దానికి ఒక డెసిషన్ ఏమి రాదు కూడా కొన్ని కొన్ని వస్తాయి కానీ కొన్ని కొన్ని మాక్సిమం అయిపోయే ఎక్కువ ఉంటాయి నామినేషన్స్లో కూడా మన చెప్పాను కదా రివ్యూ మనలాగా గంటల గంటలు గంటల గంటల ఫైట్ ఉండదు సింపుల్గా తేల్చేస్తారు ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేయండి నీ నామినేషన్ నీ రీజన్ ఇన్వాల్యూడ్ నీ రీజన్ బా అలాంటిదే ఉండదు నువ్వు యాక్సెప్ట్ చేసేది ఉండదు చేయపోతే ఇక్కడ కూడా అంతే మనం చేసేది చేయదే నామినేషన్ అంటే నామినేషన్ అంతే ఇంక పడిపోయింది నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయిపోయినా అక్కడ అంతే నామినేషన్ కదా వాళ్ళకు కూడా తెలుసు సో వాళ్ళు నామినేషన్ అయిన తర్వాత వెళ్ళి గొడవ పెట్టుకుంటా అన్నమాట సో నెక్స్ట్ లెవెల్ కూడా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు నామినేషన్ లోపల పెట్టుకోరు మన వాళ్ళు నామినేషన్ అయిపోయినా అయిపోయిందా రా కాల్ కాల్చినా రా హగ్గి దా పదా వెళ్ళి కూర్చుందా ఎంత కంగారు పెడిపోయినారా మనం అరగంట సేపు అన్నట్టు సీతామంగళ శ్రీమల జిట్ల ప్రకాశ గ్రాజులో మాట్లాడుకుంటాం వాళ్ళ అలా కాదు ముందు అక్కడ ఐదు నిమిషాలు చేసి ఆ యాక్టివిటీ నుంచి బయటకు వచ్చి అప్పుడు రా ఇంకా కొట్టుకుందా అన్నట్టు కొట్టుకుంటా ఉంటారు అనమాట అది డిఫరెన్స్ అది సో లెట్సీ ఈ ఇష్యూని మన అంటే ఇలాంటి ఇష్యూ మన తెలుగులో జరిగితే ఎలా హ్యాండిల్ చేస్తారు హిందీలో జరిగితే ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే కొట్టడం అనేది కొంచెం పెద్ద ఇష్యూనే దీన్ని సల్మాన్ ఖాన్ గారు వీకెండ్ ఎలా హ్యాండిల్ చేస్తారన్నది మన రివ్యూలో మనం దాని గురించి అయితే మాత్రం చాలా డీటెయిల్గా చెప్పుకుందాం సో వీడియోని లైక్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పాత ఆడియన్స్ ఎవరైనా అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ నాట్ రిగ్రెట్ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫాలో అవ్వండి సో అంతే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అభిషేక్ ని సపోర్ట్ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని మాత్రం కామెంట్ చేయండి కొట్టడం రైటర్ రాంగా అన్నది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్